ధ్యానానికి మహిళలకి అండగండగా నిలుస్తున్నటువంటి సోదరులందరికీ కూడా వినయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. పద్మ గారు, నందిని గారు, అదేవిధంగా ఇతర ధ్యానానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మహిళలందరూ కూడా ఇలా ఒకరోజు ఇంటికి వచ్చి ఇట్లా జిల్లా స్థాయిలో కార్యక్రమం పెడుతున్నాము, మీరు రావాలి అన్నప్పుడు నిజంగా నేను సంతోషంతోనే రావాలని అనుకున్నాను. ఎందుకంటే మహిళలకు సంబంధించి ఒక విండో ఓపెన్ చేయడం, ధ్యానం కావచ్చు, సోషల్ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమం కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి ఒక ఓపెన్ ఎయిర్ అనేటటువంటిది ఎప్పుడు కూడా అది చాలా అవసరం. దానికి ధ్యానం ఎంత తోడ్పడుతుందో నాకు స్వయంగా తెలుసు. మా కుటుంబంలో మా అమ్మ భారతి గారు ఇక్కడే ఇక్కడ ముందు కూర్చుని నాకు తీసుకుని వచ్చాను. అమ్మ ధ్యానం బాగా చేస్తారు కనుక ఈ రోజున ఒక రూపులుగా ఒక మార్గం చూపించడానికి కారణమైనటువంటి మార్గం చూపిస్తున్నటువంటి పత్రిజీ లాంటి గురువులకు కూడా నమస్కరిస్తూ ఈ రోజున మనందరం కూడా తెలుసు, అంటే సాధారణ మనిషి అనేటటువంటి ఎవరికైనా కానీ ఒక ప్రెషర్, ఒక ఒత్తిడి అనేటటువంటిది ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు, వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్లో కావచ్చు, బయట ఉన్నటువంటి సొసైటీలో కావచ్చు, మనకు సంబంధం లేకుండానే మనం ఒత్తిడి గురవుతాం. ఎదుటి వాళ్ళ తప్పులు కూడా మనమే మోయాల్సి వస్తుంది, ఎదుటి వాళ్ళ బాధలు కూడా మనమే మోయాల్సి వస్తుంది, ఎదుటి వాళ్ళ కోపం కూడా మన మీద పడాల్సి వస్తుంది. ఇట్లాంటి సమయాలలో సరే మగవాళ్ళకి ఉంటుంది కాదని అనలేదు, కానీ వాళ్ళకి వేరే దారులు ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు, ఎక్కడికక్కడ బయటకు వెళ్ళేటటువంటి మార్గం ఉంటుంది, లేదా ఏదైనా పనిలో పడి మర్చిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఆడవాళ్ళకి వచ్చేటప్పటికీ ఎంతసేపటికి ఎక్కువ ఇంటి బాధ్యతల్లో ఉండడం, అదేవిధంగా ఇతర రిలేషన్స్ను మెయింటైన్ చేసేటటువంటి బాధ్యత కూడా వాళ్ళదే అవ్వడం, పిల్లలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత అవ్వడం, దీనిలో ఒత్తిడి పాలు ఒక రకం ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళకి. అంటే నానా రకాల పనులు చేయాల్సి ఉంటుంది ఒకే టైంలో, మల్టీ టాస్క్ ఉమెన్ అనేటువంటి పద్ధతిలో చాలా బాధ్యతలు నిర్వర్తించేటటువంటి ఆ ఒత్తిడిలో దానికి తోడు ఎమోషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. మనకి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేటటువంటిది కూడా ఒక్కొక్కసారి కష్టమవుతుంది. ఇప్పుడు అందులో భాగంగానే ఈరోజు ధ్యానం అనేటటువంటిది ఎంత ఉపయోగపడుతుందో మీరందరూ కూడా నాకంటే బాగా చెప్పగలుగుతారు అవునా. ఇక్కడ 10 నిమిషాలు పర్వాలేదు కానీ అందరూ కూడా ఎంత ఆహ్లాదంగా హాయిగా ఈ మాటలు వినేటంటే ఒక అంటే ధ్యానం చేసుకుంటే బాగుంది కదా అని మీరు అందరూ అనుకుంటున్నారు అవునా. నాకు తెలుసు ఆ విషయం, ధ్యానం చేసుకోక ఎందుకు ఈ మాటలు అనేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ధ్యానం వల్ల ఒక ఆనందం, ధ్యానం వల్ల ఒక రకమైనటువంటి శక్తి, మన లోపల ఉన్నటువంటి పవర్ని బయటకు తీయడం అది కూడా, అంటే లోకాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి ఒత్తిడి కావచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి పోకడలు కావచ్చు, దీన్ని జయించే శక్తి మనలోనే ఉంది. దేవుడు ఇస్తాడు ఒక మనిషికి పవర్ అనేటటువంటి చాలా పవర్ ఉంటుంది, దాన్ని మనం యూటిలైజ్ చేసేది ఒక 20% కూడా మనం యూటిలైజ్ చేయం. యాక్చువల్గా చాలా పవర్ ఉంటుంది. ఒక్కొక్క సూపర్ మ్యాన్గా లేకపోతే సూపర్ న్యాచురల్గా ఎందుకు ఉంటారు అని అంటే వాళ్ళు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తారు, 50%, 60%, 70% వాళ్ళ టాలెంట్స్ని, వాళ్ళ కెపాసిటీస్ని యూటిలైజ్ చేస్తారు. కానీ ఓవరాల్ ఎక్కువ మంది 80%, 90% మనం ఒక లెవెల్లో ఎందుకు ఉంటామంటే మనలో ఉన్నటువంటి పవర్ని ఎక్కువ యూజ్ చేయాలి. అందువల్లనే ధ్యానం అనేటటువంటిది ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి శక్తిని పెంచుతుంది. అందువల్లనే ధ్యానం చేసేటటువంటి వ్యక్తులు ఎదుటి వాళ్ళతో శాంతంగా ఉండగలుగుతారు, ధ్యానం చేసేటటువంటి వ్యక్తులు మంచిగా ఉండగలుగుతారు, కలుగుతారు. అదేవిధంగా ఒకరికి చెప్పగలుగుతారు, వాళ్ళు చెప్తే వినేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందాక పద్మ గారు పాడారు ఎంత చక్కటి గాథ, కట్టిపడేసేటటువంటి గాథ. ఒక పాట పాడితే ఒక 100 మంది 1000 మంది అక్కడ నిలబడి ఉండేటటువంటి ఆ లీడర్షిప్ అనేది. కానీ ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి శక్తులని, మనలో ఈ ప్రకృతి పెట్టినటువంటి శక్తుల్ని బయటికి తీసుకొచ్చేటటువంటిదే ధ్యానం కానీ లేకపోతే యోగా కానీ. ఇవన్నీ కూడా మనం ఈ ప్రపంచంలో పోరాడే, ఈ ప్రపంచాన్ని జయించడం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక శక్తుల్ని మనకి లోబడేలా చేసుకోవడం, దీనికి మనం ధ్యానం కానీ ఇతర ప్రక్రియలు కానీ ఆధ్యాత్మికంగా కావచ్చు లేకపోతే మరొక రకంగా కావచ్చు ఇవన్నీ ఉపయోగపడేటటువంటి. కనుక దీనికి దోహద పడేటటువంటి ఎవరినైనా, ఏ గురువునైనా, ఏ వ్యక్తులనైనా, ఎవరినైనా సరే మనం
దానికోసం ఒక కుటుంబం ఎంత తల్లగిల్లిపోతుందో మనం చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే బాగుండు, ఇవాళ లక్ష లక్షల ఖర్చుని భరించలేకపోతున్నామనేటువంటి పరిస్థితి మన చుట్టుపక్కల ఉంటుంది, మన ఫ్రెండ్స్ లో ఉంటుంది, మనం పనిచేసే ఆఫీసుల్లో ఎవరో ఒక కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇవాళ అంటే హెల్త్ అనేటటువంటిది ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి సామెత అశుద్ధి అనేటటువంటి ఎంత ముఖ్యమో ఇవాళ తెలుస్తుంది. ఆరోగ్య సమస్యలు అనేటటువంటి ఎన్ని రకాలుగా ఇవాళ మనం ఎఫెక్ట్ అవుతున్నామో చూస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆరోగ్యం అనేటటువంటిది కూడా మన చేతుల్లో ఉంటుంది. సరే, కొన్ని కొన్ని ఇందాక మేడం చెప్పినట్టు ఇవాళ డెంగ్యూ ఫీవర్స్ ఇవన్నీ కూడా దానికి మళ్ళీ సొసైటీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ దోమలు చచ్చిపోవడం ఏంటండి. ఇవాళ మన స్వాతంత్రం వచ్చిన సంవత్సరాలు అయిన తర్వాత అవకాశాన్ని ఇచ్చినటువంటి మా మహిళా మనులందరినీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.